శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు ఏర్పాటు చేశారు. పోలీసుల తనిఖీలలో గంజాయి లభ్యం 9 మందిని అదుపులో తీసుకున్నారు. తీసుకున్న వారిలో 2 మహిళలు, మహిళల్లో 1 మైనర్ ఉండడం విశేషం. 46 కేజీలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చాపురం పోలీసులు రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తూ అదే మాదిరిగా గాంజా సప్లయర్స్, గాంజా ట్రాన్స్పోర్టర్స్, గాంజా కన్జ్యూమర్స్ వీళ్ళందరి మీద పెట్టిన నిఘా మేరకు ఇవాళ మార్నింగ్ వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ వెహికల్ చెకింగ్లో భాగంగా పాత టోల్ ప్లాజా దగ్గర 8 మెంబర్స్ అక్యూజింగ్ పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళలో 1 మైనర్ కూడా ఉన్నారు, 9 మంది టోటల్గా యాక్చువల్గా. సో ఇందులో ఇచ్చాపురంకి చెందినటువంటి 2 మహిళలు, ఇంకొక రౌడీ షీటర్, వీళ్ళు 3 కలిసి తమిళనాడుకు చెందినటువంటి ఈ గాంజా కొనుక్కోవడానికి వచ్చిన 6 మందికి గాంజా ఇస్తుండగా 46.5 కిలోస్ ఆఫ్ గాంజా వాళ్ళ పొజిషన్లో తీసుకోవడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. అదే మాదిరి వాళ్ళ దగ్గర నుంచి 9 మొబైల్ ఫోన్స్, స్కూటీని కూడా తీసుకోవడం జరిగింది. ఈ టోటల్ 46.5 కిలోస్ గాంజా కోసం తమిళనాడుకు చెంది ఇంకా వాళ్ళు అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇద్దరు ఉన్నారు, లీనస్ అని, శరవణన్ అనేసి తంజావూరుకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళ తరఫున ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. లోకల్గా వీళ్లకు సోర్స్ అండ్ సప్లై చేస్తున్నటువంటి A1, A2, A3 ఇద్దరు మహిళలు, మోహన్ రావు అనేటువంటి రౌడీ షీటర్ 3, వీళ్లతో పాటుగా ఇంకొక 6 మంది ఉన్నారు. అందులో 5 మంది మేజర్స్, వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాం మొత్తం 8 మందిని. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో మైనర్ ఉంది, సో ఆ అమ్మాయిని మనము జూనియర్ కోర్టుకి పంపించడం జరుగుతుంది. రన్ చేసి వెహికల్ చెకింగ్ చేస్తూ అదే మాదిరిగా ఎవరైనా పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము. ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ పెడదారిని పట్టకుండా ఉండడానికి ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలి. ఎవరి పాటు వాళ్ళు అనుకోవచ్చు, నేను గంజాయి తీసుకోవట్లేదు, నేను అటుసార తాగట్లేదు, నాకేంటి అనేసి. కానీ గంజాయి ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక బాడీ దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటూ ఎక్కువ మోతాదుకు అలవాటు పడుతారు. కొంచెంగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్లో క్యూరియాసిటీతో, కానీ తర్వాత ఎక్కువ తీసుకోవడం కోసము డబ్బులు లేక ఆ డబ్బుల కోసం దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడం, చైన్ స్నాచింగ్ చేయడము, ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్కైనా వాళ్ళు పాల్పడతారు. అది ఒక వ్యసనంలాగా అయిపోతుంది. సో వీళ్ళ డి అడిక్షన్ సెంటర్స్కి పంపడము, వీళ్ళలో పరివర్తన కల్పించడానికి వీళ్ళకి మనం కౌన్సిలింగ్ సెంటర్స్కి పంపిస్తున్నాము.